ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1403కు చేరింది. ఇప్పటివరకు 321 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1051గా ఉంది. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1038కి చేరింది. అటు మృతుల సంఖ్య 28కి పెరిగింది. నిన్న ఒక్కరోజే కొత్తగా 22 కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడి చర్యలతో పాటు రైతాంగ సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్లోని బిఆర్కే భవన్లో విపక్షాలతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎస్తో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ నుంచి ఎల్ రమణ, ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు. తెలంగాణలో ప్రతి పేద కుటుంబానికి 5,000 ఆర్థిక సాయం ఇవ్వాలని విపక్ష నేతలు ప్రభుత్వాన్ని కోరారు. కరోనాతో మృతి చెందిన వారికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. గల్ఫ్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను ఆదుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ముందస్తు చర్యలతో తెలంగాణలో కరోనా అదుపులో ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. నాంపల్లి నియోజకవర్గంలో పేదలకు ఆయన నిత్యావసరాలు పంపిణీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా యంత్రాంగం నిర్విరామ కృషి వల్లే కరోనా కట్టడి చేయగలిగామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా పాటించడంతో ఇది సాధ్యమైందని అన్నారు. రైతుల వద్ద నుంచి ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం జిల్లా నేరకొండిపల్లి మండలంలో గోడౌన్ను ఆయన పరిశీలించారు. తరుగు పేరుతో ధాన్యం అదనంగా తూకం వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్మికులకు టీడీపీ అధినేత చంద్రబాబు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వల్ల మేడేను సంతోషంగా జరుపుకోలేకపోతున్నామని చెప్పారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆటోలు, లారీ డ్రైవర్లు, అసంఘటిత కార్మికుల ఉపాధికి ప్రమాదం పరిగణించిందని చెప్పారు. విశాఖలో విజయసాయిరెడ్డి బెదిరించి లక్షలాది రూపాయలు వసూలు చేయడం దారుణమని మాజీ మంత్రి అయ్యన్న పాత్రలు ఆరోపించారు. కరోనా సాయం పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆక్షేపించారు. ఏపీ సీఎం జగన్ కు మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. 13 జిల్లాలో కరోనా భయం కంటే ఎక్కువగా అన్నదాతల రోదన వినిపిస్తుందని అన్నారు. ఆక్వా రైతులతో పాటు పాడి పరిశ్రమ నానా కష్టాలు ఎదుర్కొంటుందని అన్నారు. ఏ దేశ ఆర్థిక పురోగతి అయినా శ్రామికుల కృషితత్వమే ప్రధాన ఇంధనమన్నారు పవన్ కళ్యాణ్. కార్మిక లోకం శ్రమను గుర్తించి గౌరవించడం అందరి బాధ్యత అన్నారు. ఈ కష్టకాలంలో వారి సమస్యలపై అందరూ సానుభూతితో స్పందించాలన్నారు. కరోనా వ్యాప్తి నివారణ, లాక్డౌన్ పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. తెలంగాణలో 7తో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఐటీ రంగంలో సూక్ష్మ మధ్యస్థాయి పరిశ్రమలను ఆదుకోవాలంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న జీఎస్టీ ఆదాయ పన్ను రిఫండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతులు, వలస కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఒకరోజు దీక్ష నిర్వహించారు. పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డున్న కుటుంబాలకు ఇవాల్టి నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేయనుంది. అదేవిధంగా 1500 సాయాన్ని రేపటి నుంచి బ్యాంకుల్లో జమ చేయనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రాచల ఎమ్మెల్యే వీరయ్య పర్యటించారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. బైక్పై తిరుగుతూ గిరిజన ప్రజలకు సహాయం చేశారు. ఖమ్మంలో లాక్డౌన్ కారణంగా గోశాలల్లో గోవులు దాణా లేక అలమటిస్తున్నాయంటూ టీవీ 5 ప్రసారం చేసిన కథనానికి దాతలు పెద్ద ఎత్తున స్పందించారు. విదేశాల నుంచి కూడా వితరణ అందించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య 126 ట్రాక్టర్ల ఎండు గడ్డి అందజేశారు. హైదరాబాద్ బన్సీలాలపేట మల్టీపర్సెస్ కమ్యూనిటీ హాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెల్టర్ను జిహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తనిఖీ చేశారు. లాక్డౌన్తో వలస కార్మికులు, నిర్వాసితులు అనాథలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. బాలానగర్ ఫ్లైఓవర్ పనుల కోసం భూసేకరణకు సహకరించాలని కోరారు జిహెచ్ఎంసీ మేయర్.
మధ్యలో కొన్ని కొన్ని ఆస్తుల యజమానులు అభ్యంతరాలతో పనులకు సక్రమంగా జరగకపోవడానికి ఇబ్బందులు అవుతున్నాయని ఆయన చెప్పారు. తమ ప్రాణాలను పన్నంగా పెట్టి కరోనా రోగులకు వైద్యం చేస్తున్న గాంధీ ఆసుపత్రి డాక్టర్లకు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. 6 లక్షల విలువైన 300 కిట్లను అందజేసినట్లు ఆయన తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఆర్కెస్ట్రా ఆర్టిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు వారు మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన తోట మహేష్ యాదవ్, యువసేన సభ్యులు ఎల్బీ నగర్ లో ఆర్కెస్ట్రా ఆర్టిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్డౌన్ ప్రభావం పేద విద్యార్థులు నిరుద్యోగులపై పడకుండా ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ అధ్యకుడు నాదెండ్ల బ్రహ్మం నిరసన దీక్ష చేపట్టారు. నిరుద్యోగ పేద యువతీ యువకులకు 2,000 భృతి ఇవ్వాలన్నారు. కరోనా బాధితులకు చికిత్స కోసం రైల్వే క్వారంటైన్ కోచ్లు సిద్దమయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 60 కోచ్లను అధికారులు సిద్దం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 40, గుంటూరులో 20 బోగీలను అందుబాటులో ఉంచారు. ఓవైపు తమిళనాడులో కరోనా విలయ తాండవం చేస్తుంటే అక్కడి నుంచి కొందరు ఏపీలోకి వచ్చేస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు జిల్లాకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. సరిహద్దులు మూసివేసినా కొంతమంది పోలీసుల కళ్లు కప్పి జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. కడప జిల్లా నందలూరు మండలంలోని పలు గ్రామాల్లో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అడ్డదారుల్లో వెళ్తున్నారని గ్రహించిన పోలీసులు కట్టడి చర్యలు చేపట్టారు. అడ్డదారులు మూసేసి ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లంగారౌజ్ దగ్గర ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. హెల్మెట్ లేకపోవడంతో బైక్ ఆపినందుకు పోలీసులపై విరుచుకుపడ్డాడు. బూతులు తిడుతూ వారిపై దౌర్జన్యం చేశాడు. కరోనా వ్యాధి తగ్గి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ మృత్యుంజయ హోమం చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరులోని శివాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో అకాల వర్షాలకు మామిడి పంట దెబ్బతింది. ఎదురుగాళ్లకు కాయలు నేలరాలాయి. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య రైతులకు భరోసా ఇచ్చారు. మరిపెడ మందిరం కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట ఉపాధ్యకుడు గుండగాని వేణు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా తరిమివేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ శివార్లలోని శంకర్పల్లిలో పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 500 యువకులు ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపత్కాలంలో రక్తదానం చేయడం ఎంతో అభినందనీయమని శంకర్పల్లి సీఐ కొనియాడారు. ఆహారం కోసం అల్లాడుతున్న మూగ జీవులకు నేనున్నానంటూ ఓ ప్రకృతి ప్రేమికుడు ఆహారం అందిస్తున్నాడు. మహబూబాబాద్ కు చెందిన వెంకన్న మూగ జీవులకు కూరగాయలు అందిస్తూ కడుపు నింపుతున్నాడు. వెంకన్న సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే తెలంగాణలో ఇవాల్టి నుంచి లారీలను బంద్ చేస్తామంటున్నారు లారీ యజమానుల సంఘం అధ్యకుడు భాస్కర్ రెడ్డి. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి నిత్యావసర సరుకులు రవాణా చేస్తున్నామని, అయినా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు వారు. మలక్పేట పరిసరాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో ప్రధాన మార్కెట్లన్నీ మూసివేయాలని ఆదేశించారు. ఇక్కడి వ్యాపారులకు కరోనా సోకడంతో అప్రమత్తమయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 101 అమెరికన్లను యుఎస్కు తరలించారు. కరోనా పరీక్షల అనంతరం వారిని అనుమతించారు. ఇప్పటివరకు సుమారు 850 అమెరికా తరలించినట్లు తెలిపారు. వ్యవసాయ పైప్లైన్ విషయంలో అన్నదమ్ముల వేట కొడవళ్లతో దాడులకు దిగారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుండసాగరంలో జరిగింది. దాడిలో 4 తీవ్ర గాయాలయ్యాయి. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఎక్సైజ్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించారు. సుమారు 10,000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. మంచిర్యాల జిల్లా చిన్నబూదాలో టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 40 కాటన్ల మద్యాన్ని సీజ్ చేశారు.
కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మల్లేశ్వరంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. మృతులు హర్షిత, యుషితాగా గుర్తించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. ఐదుగురు చిన్నారులపై దాడి చేసింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ఓ మహిళ కడుపులోంచి 6 కిలోల కణితిని తొలగించారు. జాగిర్లిపికి చెందిన మహిళ కడుపు నొప్పితో రాగా స్కానింగ్ తీశారు. దీంతో కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించి శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-2 విభాగంలో లాడిల్ తెగిపోవడంతో ప్రమాదం జరిగింది. దీంతో ఉక్కు ద్రవం నేలపారడంతో కోటి రూపాయల నష్టం వాటిల్లింది. వెంటనే ఫైర్ ఇంజన్లు మంటలు అదుపులోకి తెచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొలంలో పనిచేస్తుండగా కోసమాళ్ల గ్రామానికి చెందిన బాల సురేంద్ర మృతి చెందాడు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. లాక్డౌన్ రిలీజ్ స్ట్రాటజీపై కేంద్రం కసరత్తు చేపట్టింది. May 3 లాక్డౌన్ గడువు ముగియనుంది. దాంతో May 3 తర్వాత అనుసరించాల్సిన వ్యూహం, లాక్డౌన్ నిబంధనల సడలింపుపై మంతనాలు జరుపుతోంది. ఈ మేరకు నరేంద్ర మోడీ సీనియర్ మంత్రులతో మరోసారి సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం దాదాపు 20,000 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిలిపివేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ భారీ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. అగ్ర నటుడు రిషి కపూర్ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దేశంలో కరోనా మరింత వేగంగా వ్యాపిస్తోంది. 24 గంటల్లో 1780 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పెరిగినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ప్రపంచ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య 32 లక్షలు దాటింది. అన్ని దేశాలతో కలిపి 2,28,000 మందికి పైగా చనిపోయారు. అయితే రికవరీ రేట్ కూడా బాగానే పెరుగుతోంది. 10 లక్షల మందికి పైగా కోవిడ్ బారి నుంచి బయటపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని కూడా తిరిగి మొదలుపెట్టేందుకు ట్రంప్ సిద్దమవుతున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తమను ఓడించేందుకు చైనా ఏదైనా చేస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కరోనా వైరస్ గురించే ప్రపంచ దేశాలను ముందే చైనా అప్రమత్తం చేసి ఉండాల్సిందని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంపై ఏమాత్రం ఆసక్తి లేదన్నారు. చైనా కౌంటర్ ఇచ్చింది. అమెరికా ఎన్నికలనేవి పూర్తిగా వారి అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. మాకు ఇందులో జోక్యం చేసుకోవాలనే ఆసక్తి లేదని పేర్కొంది.